ఏదైతే మంత్రి గారు ఇన్వెస్ట్మెంట్ గురించి ఇండస్ట్రీస్ గురించి మొత్తం వారు చెప్పారు దిశ, అదే సమయంలో దిశ ఒకసారి మనందరం చూస్తే ఎంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే దానివల్ల చాలామంది యువతకి ఉద్యోగాలు వస్తాయి, అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా డెవలప్ అవుతుంది. మళ్ళీ సర్వీస్ సెక్టరు ఇండస్ట్రీస్ రెండు డెవలప్ అయితే సస్టైనబిలిటీ వస్తుంది. ఉదాహరణగా దశ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గడచిన 5-4 సంవత్సరాలుగా అనేకమైన డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. విభజన జరిగింది, హేతుబాధ లేదు, కేంద్రం ఇవ్వాల్సిన సహకారం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మనం అడుగుతా ఉంటే విభజన జరిగిన తర్వాత కనీసం ఆ రోజుండే చట్టంలో పొందుపరిచిన అంశాలని, ఆ రోజు రాజ్యసభలో చెప్పినటువంటి స్పెషల్ స్టేటస్ని, మిగిలిన అంశాలని సమీక్ష చేయమంటే కూడా సమీక్ష చేయలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది దేశ. అదే సమయంలో దేశ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే ఏదో కేంద్రం ఇవ్వలేదు కాబట్టి మేము ఏ పని చేయడం లేదు కాబట్టి కేంద్రాన్ని నిందించుకుంటూ పోతే మనకు పనులు కావనే ఉద్దేశంతో కేంద్రాన్ని అడగవలసింది అడుగుతూనే 29 సార్లు ఢిల్లీకి వెళ్ళారంటే అది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, మన హక్కులు రాబట్టడానికి వెళ్ళారు. అదే సమయంలో అధ్యక్ష నేను ఒక బాధ్యతగా తీసుకుని మనకుండే వనరులు ఎంతవరకు ఉన్నాయో అవన్నీ కూడా సమీకరించుకుని ఈరోజు అభివృద్ధి పదంలో మనం ముందుకు పోయాం. ఈరోజు 4 సంవత్సరాల దిశ ఈరోజు మనం చూస్తే 10.5% ఆవరేజ్ను గ్రో అయ్యాం. జిఎస్టిపి గ్రోత్ రేట్ 10.5%, ఇది ఇంకా ఒక గుజరాత్ మాత్రం రావాలి. డబుల్ డిజిట్ సాధించిన ఏకైక రాష్ట్రం యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్. అదే కానీ కేంద్రం కూడా ఇవ్వవలసినట్టు ఇచ్చుంటే ఇంకా మనం బాగా అభివృద్ధి అయ్యి దేశానికి కూడా అభివృద్ధిలో ఇంకా కొంచెం యాడ్ అయ్యడానికి దోహదం చేసేవాళ్ళం అధ్యక్ష. ఈరోజు మన తర్వాత దేశ గుజరాత్ ఇంకా 4 సంవత్సరాలు వచ్చింది 4వ సంవత్సరం రావాలి. అది వస్తే ఇద్దరికి ఎంత తేడా ఉంది అర్థమవుతుంది. కానీ మనం 11.2% ఈ సంవత్సరం వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా 11.2% వస్తేనే మనతో సమానంగా వస్తారు. మిగిలిన రాష్ట్రాల దేశ ఆల్ ఇండియా అయితే 7.4 వచ్చింది, అంటే దగ్గర దగ్గర 3.1% ఆల్ ఇండియా కంటే ఎక్కువ గ్రో అయ్యి 1 స్థానంలో మనం ఉండే పరిస్థితి వచ్చింది దేశ. ఏదో ఒక సంవత్సరం వస్తే ఈ సంవత్సరం ఏదో వచ్చిందని చెప్పుకోవచ్చు, కానీ అట్లా కాకుండా కన్సిస్టెంట్గా 4 సంవత్సరాలతో ఆవరేజ్ చూసి 4 సంవత్సరాలు రావడం అనేది మన కష్టార్జితం, ప్రజలు చూపించిన సహకారం, ఇక్కడ ఉండే మంత్రులు కానీ అదే మరి అధికార యంత్రాంగం కానీ నిరంతరం చేసిన శ్రమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దేశ. అయితే ఈ సందర్భంగా దేశ ఎందుకు ఇంత పట్టుదల పడుతున్నానని కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ దేశ ఈ గ్రోత్ రేట్ మనకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,42,54 రూపాయలు, ఏది ఈ సంవత్సరం. అదే తెలంగాణ 1,75,534 రూపాయలు, అదే కర్ణాటక 1,74,551. ముందు మీరు ఒకసారి చూస్తే దేశ తెలంగాణ ఈరోజు మీరు చూసినప్పుడు 9% గ్రో అయితే, అదే కర్ణాటక 7.7% గ్రో అయితే దగ్గర దగ్గర 3% పైన మనం గ్రో అయినా మనం ఇంకా తక్కువగా ఉన్నామంటే ఇది విభజన వల్ల వచ్చిన ఇబ్బంది. అందులో ఆ రోజు వల్ల దానివల్ల చాలా నష్టపోయాం. అదే విభజన వల్ల కానీ సరిగా జరుగుంటే మనం ఈరోజు ఈ గ్రోత్ కానీ తీసుకొని ఉంటే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మనం పోయేవాళ్ళ అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కువగా వచ్చేది. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే మన రాష్ట్రంలో నేను ఒకటి ఆలోచించాను, డబుల్ డిజిట్ గ్రోత్ రావాలి, ఇండస్ట్రీ పెట్టాలంటే 1-2 సంవత్సరాలు అవుతుంది, ముందు పెట్టుబడిదారులు రావాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి,
ఇండస్ట్రీ ప్రారంభించాలి, మళ్ళా ఇండస్ట్రీ ప్రారంభించిన తర్వాత అది ప్రొడక్షన్ రావాలంటే కనీసం సంవత్సరం నుంచి కొన్ని 6 నెలలు వస్తున్నాయి, సంవత్సరం వస్తాయి, కొన్ని 2 ఏళ్ళు అవుతుంది, కొన్ని 3 ఏళ్ళు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ దిశ. అందుకే మొదటి ప్రాధాన్యత నేను ఇచ్చింది వ్యవసాయానికి ఇచ్చాము దిశ. అదే వరకు ఇండస్ట్రీస్ని కాన్సన్ట్రేట్ చేస్తూనే వ్యవసాయం మీద ఎక్కువగా ఒక స్ట్రాటజీ పెట్టుకొని వెళ్ళాం. వ్యవసాయం అనుబంధ రంగాలు, ప్రపంచమంతా కూడా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి కాబట్టి వ్యవసాయమే కాకుండా హార్టికల్చర్కి ఎక్కువ వెళ్ళాం. ఇంకొక పక్కన మీరు చూస్తే అక్వాకల్చర్కి వెళ్ళాం, ఇంకొక పక్కన లైవ్ స్టాక్ వెళితే ఈరోజు ఆ దేశం మీరు చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో మీరు గ్రోత్ రేట్ చాలా తక్కువ వచ్చింది అగ్రికల్చర్ల దేశ. మొదటి సంవత్సరం 14-15లో మంది 3.5 అయితే ఆల్ ఇండియా 0.2, అదే మరి 15-16లో మంది 7.7 ఆల్ ఇండియా లెవెల్లో 0.6, 16-17లో మంది 14.91 అయితే ఆల్ ఇండియా లెవెల్ 6.3, 17-18 మంది 17.76 అయితే ఆల్ ఇండియా ఓన్లీ 3% అధ్యక్ష. అంటే ఈరోజు అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఆధారపడ్డారు. అగ్రికల్చర్ని సుస్థిరత తేవాలనే ఉద్దేశంతో ఫోకస్ పెట్టాం, సాధించాం. దీనివల్ల మీరు చూసే దేశ 6 రెట్లు ఈ సంవత్సరం ఆల్ ఇండియా కంటే అగ్రికల్చర్లో ఎక్కువ గ్రోత్ మనకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ, దానిపైన పడిన కష్టం. అదే మరిగా దశ ఇండస్ట్రీ చూస్తే మొదటి సంవత్సరం 12.58 వచ్చింది, 2వ సంవత్సరం 9.61 వచ్చింది, 3వ సంవత్సరం 7.4 వచ్చింది, 4వ సంవత్సరం 8.49 వచ్చింది దశ. అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ కంటే ఎక్కువ అయినప్పటికీ ఆల్ ఇండియా ఫస్ట్ ఇయర్ అయితే 7 వస్తే మంది 12.5 అనేది, వాళ్ళు 9.8 అయితే మన 9.61, వాళ్ళు 6.8 అయితే మన 7.4, 4.8 మొన్న అయితే మంది 8.49 వచ్చింది దేశ. సర్వీస్ సెక్టర్లో ముందే చెప్పాన దేశ మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయని, అయినా కూడా మనం ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసాం. 8.98 ఫస్ట్ ఇయర్ వస్తే వాళ్ళు 9.8, 10.8 వస్తే 9.6, 9.41 అయితే 7.5, 9.11 అయితే 8.11. అంటే ఇక్కడ ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను దిశ, నేను ఎన్నోసార్లు చెప్పాను మనకు స్ట్రక్చరల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ అర్బన్ ఏరియా లేదు, సర్వీస్ సెక్టర్ చాలా తక్కువ ఉంది. రెండోది దిశ అగ్రికల్చర్ ఎక్కువ ఉంది. ఈరోజు అగ్రికల్చర్ బాగా గ్రో అయిన తర్వాత దిశ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ 34.5% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, ఏ రాష్ట్రం లేదు, మనకంటే కాస్తో మధ్యప్రదేశ్ ఉంది. అదే సమయంలో తెలంగాణ కానీ సౌత్ ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు 11-12% ఉన్నాయి, 14-13% ఆ ప్రాంతంలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒకసారి మనం ఊహించుకుంటే అగ్రికల్చర్ అభివృద్ధి కావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.